హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా బాగుండాలి అని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు దీవాళి అయితే వచ్చేసింది కదా, కొంచెం యూనిక్గా ఉండే దీపపు ప్రమిదల కోసం వెతుకుతున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇంకా మీకు కొంచెం క్వాలిటీ బాగా ఉన్న క్లే పాట్స్, అదేనండి మట్టి పాత్రల కోసం వెతుకుతున్నారా, వాళ్ళ కోసం కూడా ఈ వీడియోనండి. ఇంకా కొంచెం కూడా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చింది కంటెంట్ ఉంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ ప్లేస్ ఎక్కడుందంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అగనంపూడి అండి. అగనంపూడి ఆ హెల్త్ సెంటర్ ఆపోజిట్లోనే ఈ ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ చాలా ఎక్కువగా క్లే పాట్స్ అయితే ఉంటాయి. మనకి ఎలాంటి క్లే పాట్స్ దొరకాలన్నా కావాలన్నా అవేనండి, కుక్ చేసుకోవడానికి ఇంకా గిఫ్ట్ ఇవ్వడానికి. చాలామంది ఇక్కడ మట్టి కుండలు తీసుకుంటున్నారు చాలా బల్క్గా, వాటికి పెయింట్ వేసి రిటర్న్ గిఫ్ట్లా ఇస్తారంట. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే కనుక. సో ఇక్కడ ఏమేమి దొరుకుతాయో ఇంకా కొంచెం కూడా లేట్ చేయకుండా చూసేద్దామా. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మొక్కలు పెట్టుకోవడానికి అన్ని రకాల అన్ని సైజెస్ల కుండీలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ చేపల పులుసు పెట్టుకునే బౌల్స్ ఉంటాయి కదా, ఇలా వెడల్పుగా ఉండేవి అలాంటివి ఉన్నాయి. ఇంకా కడాయిలు ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇంకా మెయిన్గా ఇక్కడ కొంచెం యూనిక్గా ఉండే కొన్ని ఐటమ్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. దివాళీ కదా, మనకి ఇలాంటి యూనిక్గా ఉండే దీపాలు పెట్టుకునేవి దొరకడం కొంచెం కష్టం కదా, అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రై చేయండి, దొరుకుతాయి మీకు. ఇది చూసారు కదా ఎంత బాగుందో, నేనైతే దీన్ని తీసుకున్నానండి. మనకి ఇవి పక్కన అలాగా చిన్న చిన్న కుండీలు పెడుతున్నారు కదా కుండలు, వాళ్ళు చాలా ఎక్కువగా తీసుకున్నారండి, ఎందుకో తెలియదు కానీ చాలా ఎక్కువ తీసుకున్నారు అవి అయితే. నెక్స్ట్ చూసారా, ఇది దీపం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మధ్యలో మనం వాటర్ వేసి పువ్వులు వేసుకోవచ్చు అండి, ఎవరికైనా ముగ్గులు రాకపోతే కనుక. దీపావళి రోజు రంగోలీ వేసుకుంటాం కదా, ఇది పెట్టి చుట్టూ పువ్వులతో డెకరేషన్ చేసుకుంటే కనుక పెద్ద ముగ్గు వేసినట్టుగా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లక్ష్మీదేవి విగ్రహం ఎంత బాగుందో, ఇది కూడా మట్టితో చేశారండి. వాళ్ళైతే చేతులతో చేశానని చెప్తున్నారు కానీ చాలా క్లియర్గా తెలుస్తుంది అది మౌల్స్లో వేశారని. ఇవి మనకి ఇలా గోల్డ్ పెయింటింగ్ వేసినవి ఉన్నాయి, ఇంకా ప్యూర్గా మట్టితో ఉన్నట్టుగా కనిపించాలి అంటే కనుక అలాంటివి కూడా ఉన్నాయండి. కాకపోతే బయట ఏం పెట్టలేదు, మనం అడుగుతూ ఉంటే ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు లోపల నుంచి బయటికి. ఈ దివాళీ అనే కాదు కానీ నార్మల్గా కూడా మనం స్పెషల్ పూజలు అవి చేసుకునేటప్పుడు ఇది మనం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మన పూజా మందిరం. ఇది చూసారు కదా గణపతి, ఇంకా లక్ష్మీ గణపతి కూడా ఉన్నవి ఉన్నాయండి. ఇది చూసారు కదా చాలా బాగుంది, దీపక్ స్టాండ్ అంటాం కదా అలా ఉంది, బాగుంది కదా చాలా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇవి సిలిండర్స్. ఇవి ఎందుకు అని అంటే కనుక జస్ట్ సోపీసులు అండి, మనం కబోర్డ్స్లో టీవీ యూనిట్లో పెట్టుకోవటానికి. బాగుంది కదా, దీన్ని నేను ఎలా తీసానో మళ్ళీ అలానే పెట్టేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇవి కూడా దీపం పెట్టుకునే ప్రమిదలే, కాకపోతే వీటికి పైన హుక్ ఇచ్చారు, మనం వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు, తులసి ప్లాంట్ దగ్గర లేదంటే మెయిన్ డోర్కి అటు ఇటు అలా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది చూసారు కదా, ఇందాక నేను చూపించిన దానికి పైన హ్యాంగింగ్ ఉంది, దీనికి ఏమో ప్రమిది ఉంది, ఇది కూడా బాగుందండి. స్కూల్ డేస్లో చాలామంది చేసే ఉంటారు కదా ఇలాంటి కుండీలు, మనకి స్కూల్లో కొనిపించేవాళ్ళు దాని మీద పెయింటింగ్ అది వేయించేవాళ్ళు కదా, అవే కూజాలు అంటారు కదా అవి. ఇవి చూసారు కదా పింగాణితో చేసిన ఏమంటారు పిగ్గీ బ్యాంక్స్ అనమాట, లాఫింగ్ బుద్ధా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో అయితే ఉన్నాయండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది తులసి ప్లాంట్ దగ్గర పెట్టుకోవడానికి. ఇవి చూసారు కదా, ఇద్దరు అమ్మాయిలు అటు ఇటు పట్టుకున్నట్టు దీపాలు వెలిగించుకోవాలి అనుకున్నప్పుడు ఇవి చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇది చూసారు కదా, మనం గార్డెన్లో హ్యాంగింగ్ చేసుకోవచ్చు జస్ట్, లేదంటే తులసి ప్లాంట్ దగ్గర దీపం పెట్టుకునేటప్పుడు గాలికి దీపం కొండెక్కకుండా కూడా ఇది పెట్టుకోవచ్చు. దానికి మంచిగా పెయింటింగ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి గార్డెన్లో ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఎక్కువగా మనకి కావలసిన తులసి కుండీలు పెయింట్ వేసినవి పెయింట్ వేయకుండా కూడా దొరుకుతాయండి. ఇంకా మనకి ఇక్కడ దేవతా ప్రతిమలు కూడా దొరుకుతాయండి. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, వినాయకుడు లక్ష్మీదేవి ఉన్న ప్రతిమ, ఇది పెయింట్ వేయకుండా జస్ట్ క్లేతో చేసింది. ఇది చూసారు కదా పెయింట్ వేసిందండి,
పెయింట్ వేసినవి ఉన్నాయి, పెయింట్ వేయలేనివి కూడా ఉన్నాయండి. నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఈ గణేష్ లక్ష్మీదేవి దీపాలు, లక్ష్మీ గణపతి కలిసి ఉన్న దీపాలు కూడా ఉన్నాయండి. ఆ పిక్చర్ ఎక్కడో మిస్ అయ్యింది. ఇవి కూడా పెయింట్ వేసినవి ఉన్నాయి, పెయింట్ వేయలేనివి ఉన్నాయండి. చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ బయట అయితే కనుక చాలా బాగున్నాయి. ఇవి చూసారు కదా, నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. దీనికి హోల్ అయితే లేదండి, మనం ఒత్తు వేసుకోవడానికి కంఫర్ట్గా అయితే ఉండదు. ఇవి చూసారు కదా, బనానాస్ అగరబత్తి వెలిగించుకోవటానికి. ఈ మధ్య అందరూ ఇళ్లల్లో ఆవు దూడ ఉండాలి అని చెప్తున్నారు కదా, అవి కూడా ఉన్నాయి. ఈ ఎలిఫాంట్స్, ఈ క్వాలిటీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ప్యారెట్స్ ఇంకో చూస్తున్నారు కదా, ఈవిడ దగ్గరేనండి. ఎక్కువ అందరితో కంపేర్ చేసినప్పుడు ఎక్కువ కలెక్షన్ అయితే ఉంది. నేను ఇంతవరకు చూపించిన అన్ని క్లిప్స్ ఈవిడ దగ్గరే తీసుకున్నాను. ఆల్రెడీ ఆ షాప్స్ అన్నీ చూసాను, ఎవరి దగ్గర కూడా ఇన్ని వెరైటీస్ అయితే లేవు. కాకపోతే మట్టి ప్రమిదల్లో అయితే కనుక క్వాలిటీ అయితే అందరి దగ్గర సేమ్ బాగానే ఉందండి. ఇక్కడ చూసారు కదా, వెడల్పుగా ఉల్లి బౌల్లాగా ఒక పాత్ర అయితే ఉంది. ఆ పక్కన ఏంటనుకుంటున్నారు, అవి బర్డ్స్ కోసం. మన గార్డెన్లో పెట్టుకుంటే బర్డ్స్ వస్తాయన్నమాట అక్కడ, అవి వాటిని పిల్లలు పెట్టుకోవడానికి కోసం. బాగున్నాయి కదా. ఇక్కడ ప్రమిదలు చూడండి, ఈ డ్రాప్ షేప్లో మ్యాంగో షేప్లో ఉన్న ప్రమిదలు వీళ్ళ దగ్గర అయితేనే ఎక్కువ ఉన్నాయండి. ఇంకా లోపల నుంచి తీసుకొస్తున్నారు, అందరికీ తెలిసినవి మాత్రమే బయట పెడుతున్నారు. ఇలా యూనిక్గా ఉన్నవన్నీ మనం అడుగుతూ ఉంటే వాళ్ళ లోపల నుంచి తీసుకొస్తున్నారండి. ఈ ప్రమిద చూసారా, మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా ఇత్తడిలో. ఈ టాల్ ప్రమిదలు మనకి మట్టిలో కూడా దొరుకుతున్నాయి. ఈ మధ్య అందరూ కూడా మళ్ళీ ట్రెడిషనల్ మెథడ్లోకి వెళ్తున్నారు కదా, అదేనండి. ఐరన్ కడాయిల్లో కుక్ చేసుకోవడం, మట్టి పాత్రలో కుక్ చేసుకోవడం లాంటివి స్టార్ట్ చేశారు. అలాంటి వాళ్ళ కోసం ఇది మంచి ప్లేస్ అని చెప్తాను. అవి హెల్దీ కూడానా, మనం ట్రెడిషనల్ మెథడ్లో కుక్ చేసుకోవడం అనేది చాలా హెల్దీ అండి. మనం ఎలానో వీళ్ళకి సపోర్ట్ కూడా చేయాలి. వీళ్ళు ఏమంటారో నాకు తెలియదు, కానీ ఈ మట్టితో తయారు చేసే ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళకైతే మనం సపోర్ట్ చేయాలి. చాలామంది ఇక్కడ ఇవి తీసుకొని రిటర్న్ గిఫ్ట్స్లా ఇస్తున్నారండి. నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఇక్కడ వీళ్ళు ఎందుకో ఎక్కువగా చిన్న చిన్న కుండలు తీసుకున్నారు అని చెప్పాను కదా. వాళ్ళు ఆ కుండలకి పెయింట్ వేసి రిటర్న్ గిఫ్ట్లా ఇస్తారంట. చాలా కుండలు, చిన్న సైజు పెద్ద సైజు అన్నీ చూస్తున్నారు. చూసి వాళ్ళకి నచ్చినవి బల్క్గా తీసుకుంటున్నారండి. వీళ్ళే కాదు, ఇంకా నేను ఇంకొకరు కూడా కుండీలు తీసుకున్నారు, మట్టితో తయారు చేసిన కుండీలు తీసుకున్నారు. వాళ్ళు ఆ కుండీలో ప్లాంట్ వేసి గిఫ్ట్గా ఇస్తారంట. అసలు ఈ ఐడియా అయితే చాలా బాగుంది కదా. ఇలా మనం చేస్తే ఏంటంటే వాళ్ళని, అదేనండి, ఈ మట్టితో తయారు చేసే ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఇంకా ఇలా మొక్కలు గిఫ్ట్గా ఇవ్వడం వల్ల గార్డెన్, అంటే గార్డెన్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ పెంచే వాళ్ళం అవుతామండి. వీళ్ళ ఐడియాలు అయితే చాలా బాగున్నాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కూడా కదా. ఒకవేళ ఇవి బ్రేక్ అయినా సరే అది మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది కాబట్టి. మీరు ఎవరైనా క్లే పాట్స్ గురించి వెతుకుతున్నట్టయితే కనుక ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్తానండి. ఇక్కడ చాలా రకాల వెరైటీస్ క్లే పాట్స్ అయితే ఉన్నాయి. ఐ హోప్ నా ఈ చిన్న వీడియో మీకు యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. అడ్రస్ అయితే కనుక కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా చెప్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. నా చిన్న వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే కనుక ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మరొక వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.